నమస్కారం. సత్యనుష్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధరణి సర్వేలకు మున్సిపల్ పరిధి ప్రజలు సహకరించి ఆస్తుల వివరాలను నమోదు చేయించుకోవాలని కమిషనర్ శైలజ సూచించారు. ఆర్పీ అంగన్వాడీలకు అవగాహన కార్యక్రమం. బీడీ కార్మికుల త్యాగశీల వేతనాలు పెంచారు. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ కౌన్సిలర్లు ఎంపీటీసీ సభ్యులు. ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి ప్రశాంత్ ఎమ్మెల్సీగా కనీస గెలుపు ఖాయమని ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని డివిజన్ పంచాయతీరాజ్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ బూత్ను ఏర్పాటు చేయగా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు ఎంపీటీసీ సభ్యులకు లేజర్ స్క్రీనింగ్ చేసిన తర్వాత ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపై అనర్హత వేటుతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవికి శుక్రవారం ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు 31 మంది 12 మంది ఎంపీటీసీ సభ్యులను క్యాంపుకు తరలించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ట్రావెల్స్ లో వారిని ఆర్మూర్ మండల కార్యాలయానికి తీసుకొచ్చారు. వైద్య సిబ్బంది వారికి థర్మల్ టెస్టులు చేసి పోలింగ్ బూత్ కు పంపించడంతో 29 మంది కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ మున్నుబాయ్, మొత్తం 31 మంది ఎంపీపీ జెడ్పీటీసీలతో 12 మంది ఎంపీటీసీ సభ్యులు, ఒక ఎంఐఎం కౌన్సిలర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసులు పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ల వరకు బందోబస్తును నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ వినితా పండిత్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకున్నారని, మాజీ ఎంపీ కవిత గెలుపు లాంఛనమేని అన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ పోలింగ్ మా కవితక్క గారి, మాజీ ఎంపీ గారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎన్నుకోవడం, మా కౌన్సిలర్లు అదేవిధంగా ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఎంపీటీసీలు అందరూ తమ తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకున్నారు. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో కవితక్క గారు ప్రజల్లో భాగస్వాములై ఆర్ము పట్టణ ప్రజలకి ఒక మంచి అభివృద్ధి చేయడానికి మా వెన్నంటూ ఉంటూ, మా జీవనన్న గారి వెన్నంటూ ఉంటూ, అదేవిధంగా ఎలాంటి సమస్యలున్నా తమతో చర్చించుకోవడానికి ఒక మహిళగా మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. అందువలన ఈ రానున్న రోజుల్లో కవితక్క గారు ఎమ్మెల్సీగా తప్పకుండా నిలవబడుతుంది. ఈ కంపల్సరీగా మా కవితక్క గారు ఈ బతుకమ్మ పండుగల్లో, రానున్న బతుకమ్మ పండుగల్లో మాతో పాటు బతుకమ్మతో ఆడించి
మా మహిళలను ఎన్నంటూ ఎల్లప్పుడూ మా ఆను పట్టణానికే కాకుండా మా మహిళలను కూడా ఎన్నంటూ ప్రోత్సహించడం మా చాలా చాలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి సర్వేను పకడ్బందీగా నిర్వహించి సఫలీకృతం అవ్వాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శైలజ ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరంతరం ధరణి సర్వేపై ఆరా తీస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ధరణి సర్వేను పక్కాగా త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ప్రోత్సహిస్తూ అవగాహన కార్యక్రమాలు సత్యం నిర్వహిస్తూ చురుగ్గా ముందుకు సాగుతున్నారు. మెప్మా ఆర్పి అంగన్వాడీల ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఆర్మూర్ పెరికిడ్ కొటార్మూర్ మామిడిపల్లిలో 1800 ఇళ్లలో రోజుకు 180 ఇళ్లు సర్వే చేయాలని, సర్వేలో ఇంటి పూర్తి పేరు, ఆధార్ కార్డు నెంబరు, ఫోటో, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ కార్డు నెంబర్లు, విద్యుత్ మీటర్ నెంబరు, స్వంత ఇల్లు, ప్రభుత్వ భూమి, నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలు సేకరించి ధరణి పోర్టల్లో నమోదు చేస్తామని, దీనికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పురపాలక సంఘంలో మొత్తం ఇండ్ల సంఖ్య వచ్చేసి 18,000. కోట ఆర్మూర్ పెరికిట్ మామిడిపల్లి అండ్ పాత ఆర్మూర్ అన్నింటి కలిపి 18,000 ఇంటి నిర్మాణాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మున్సిపల్ సిబ్బంది ఓన్లీ 11 మెంబర్స్ మాత్రమే బిల్ కలెక్టర్స్ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇది తొందరగా మరియు అక్యురేట్గా పూర్తి చేయాలి అని అంటే మన మున్సిపల్కి సంబంధించి అంగన్వాడీ టీచర్లందరినీ కూడా సహకరించమని నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరియు రిసోర్స్ పర్సన్లు, మహిళా గ్రూప్ ద్వారా కూడా, పీడీ మెప్మా ద్వారా కూడా వీళ్ళందరి సహకారం ఇవ్వమని మున్సిపల్కి ఆదేశించింది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి వార్డుకి కూడా 3 బ్లాక్స్గా డివైడ్ చేసి వార్డుకి సంబంధించి బిల్ కలెక్టర్తో పాటు ఒక ఆర్పీ టీం ఉంటుంది, ఒక అంగన్వాడీ టీం ఉంటుంది. 3 టీంలు కూడా ఆ వార్డులో ధరణి సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బిల్ కలెక్టర్, ఆర్పి మరియు అంగన్వాడీ సిబ్బంది ఒక్కరికి 60 టార్గెట్. కాబట్టి రోజుకు 180 ఇండ్లని వాళ్ళు సర్వేలో పూర్తి చేసి మనకి ఆపరేటర్స్కి అందించడం జరుగుతుంది. వీటన్నిటినీ కూడా యాప్లో డాటా ఎంట్రీ చేసి గవర్నమెంట్ పోర్టల్కి అప్లోడ్ చేస్తారు. మీరు తీసుకునే ఆధారాలు ఏంటి అని అంటే ఇంటికి సంబంధించి ఇంటి యజమాని యొక్క పేరు, ఇంటి పేరు, వాళ్ళ సంబంధించిన ఆధార్ కార్డు నంబరు, వాళ్ళ ఫోటో, వాళ్ళకు సంబంధించిన ఎఫ్ఎస్సి కార్డు, ఇంటి యజమానితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డు నంబర్లు, వాళ్ళకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నంబరు, వాళ్ళ సొంత ఇల్లు ఉందా, పట్టాదారు పాస్ పుస్తకం ఉందా, అది గవర్నమెంట్ ల్యాండ్ మీద ఉందా, ప్రైవేట్ ఓన్ ల్యాండ్ మీద ఉందా, దాని పూర్తి వివరాలను నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ కూడా అతి తక్కువ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మీ ఆధార్ కార్డులు, ఫోటోలు ముందుగా తీసి ఉంచి మీరందరూ కూడా మా మున్సిపల్ సిబ్బందికి, ఆర్పీలకు, అంగన్వాడీ టీచర్లందరికీ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దీనికి అందరూ సహకరిస్తున్నందుకు మున్సిపల్ పాలకవర్గం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. బీడీ కార్మికుల ప్యాకర్స్ వేతనాలు పెంచాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్మూర్లో నిరసన ప్రదర్శన నిర్వహించి యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్య శివాజీ, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతూ బీడీ కార్మికులందరికీ ప్రస్తుతం పొందుతున్న మూల వేతనంపై అదనంగా 40% మూల వేతనం ఇవ్వాలని బీడీ యజమానులకు డిమాండ్ చేశారు. కరువు భత్యం, బీడీ రోలర్స్లకు మంచి రకం తూనికాకు ఇవ్వాలని, బీడీ ప్యాకర్స్ అందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు. లాక్డౌన్ సమయంలో నెలసరి ఉద్యోగులకు వేతన బిల్లులు చెల్లించాలని అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడనాడి చర్యలకు పిలిచి నూతన ఒప్పందాన్ని చేసుకోవాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు యాజమాన్యాలకు హెచ్చరించారు. ఈ నిరసన ధర్నాలో నాయకులు శివకుమార్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ముగిసిపోయింది. 2020 జూన్ 1 నుంచి కొత్త వేతనాలు పెంచాలని చెప్పేసి జూన్ 4 నాడు బీడీ యజమానుల సంఘం అధ్యక్షులు, కార్యదర్శి గారికి మెమరణం ఇచ్చి 4 నెలలు గడిచిపోయినా ఇప్పటికీ ఉరుకు పలుకు లేదు. ఈ కరోనా వల్ల మార్కెట్ల అన్ని రకాల సరుకుల రేట్లు విపరీతంగా పెరిగినాయి. దినుసుల రేట్లు కూడా విపరీతంగా పెరిగి కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వీళ్లకు చాలీ చాలని వేతనాలతో అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇకనైనా వెంటనే 40% కూలీ రేట్లు పెంచాలని, కరువు భత్యంకి సంబంధించిన పాయింట్కు రేట్లు పెంచేయాలని, అట్లాగే సెలవు వేతనాలు చెల్లించాలని, 1000 బిళ్ళకు సరిపోయే మంచి తునికాకి ఇవ్వాలని,
నెలకు 26 రోజులు బీడీ కార్ఖాన నడపాలని చెప్పేసి తదితర డిమాండ్లతో ఈరోజు ధర్నా చేసినాం. ఇప్పటికైనా బీడీ యజమాన్యాలు స్పందించి చర్చలకు పిలిచి వెంటనే కూలీ రేట్లు కనుక పెంచకపోతే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో యజమానుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. వేతన ఒప్పందం ముగిసిపోయింది, అయినప్పటికీ కూడా యజమానులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఒక దిక్కు కరోనాతోని సర్కుల యొక్క రేట్లు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మరి ఒప్పందం ముగిసిపోయి 4 నెలలు అవుతుంది, అయినప్పటికీ కూడా ఈ యజమానులకు ఉత్తరాలు పెట్టినా వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యం చేయడంతో అనివార్యంగా తిరిగి ఆందోళన చేయవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి బీడీ కార్మికుల పోరాటానికి ఐఎఫ్టీయు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది. ఎందుకంటే కార్మికులు రెక్కలు నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళ రెక్కల కష్టం మీదనే యజమానులు కోటీశ్వర్లు అయిపోతుండ్రు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మాత్రం ఎక్కడేసిన గొంగలు ఎక్కడనట్లు వాళ్ళ బతుకుంది. ఇప్పటికైనా చట్ట ప్రకారం ప్రభుత్వం కానీ లేకుంటే యజమానులు కానీ చట్టాలని కూడా ఖాతరు చేయడం లేదు, అట్లాగే అగ్రిమెంట్లను కూడా ఖాతరు చేయడం లేదు. కార్మికులను చాలా హీనంగా చాలా ఘోరంగా చాలా తక్కువ ఏలన పద్ధతిలో చూస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆ నిర్లక్ష్య వైఖరిని మానుకోండి. కార్మికులు లేకుండా మీరు లేరు. మరి కార్మికుల కష్టంతో వాళ్ళ రక్తమాంసాలతో మీరు కోటీశ్వరులైనరు, ఇవాళ వెంటనే నూతన ఒప్పందం చేసుకోవాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ బూత్ బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆధ్వర్యంలో 5 కౌన్సిలర్లు 5 ఎంపీటీసీ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భూపతి రెడ్డి గారి ఎమ్మెల్సీ యొక్క అనర్హత వల్ల ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈరోజు జరుగుతుందో మా బీజేపీ తరఫున అందరు కూడా రావడం జరిగింది. ఇది ఎలక్షన్ ఏ విధంగా ఉందంటే ఒక రాష్ట్రంలో ప్రభుత్వం మారవడానికి ఏ రకంగా అయితే ఎలక్షన్ జరుగుతాయో ఆ రకంగా హంగామా జరిగింది. ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ 10 రోజుల నుంచి మా యొక్క ఎంపీటీసీలని కానీ కౌన్సిలర్లని కానీ మభ్య పెట్టడంలో అత్యధికంగా ఈ నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఇక వాళ్ళ డబ్బు అయితే వాళ్ళు ఎంతకైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటే వాళ్ళ టార్గెట్, బీజేపీని ఎంతవరకు అయితే తగ్గియాలో దాన్ని తగ్గిద్దామనే భావనలో ప్రతి ఒక్క కార్పొరేటర్ని కానీ ఎంపీటీసీలని కానీ కౌన్సిలర్ని కానీ కొనడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ మా దగ్గర నుంచి పోవాలి అంటే అంత ఈజీగా పోరు, ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక అందరు కూడా చాలా విధేయగా ఉన్నారు. అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది నైతికంగా భారతీయ జనతా పార్టీ గెలిచినట్టే అని చెప్పి కూడా భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు సుమారుగా 80-85% ఓట్లున్నా కానీ మా ఓట్ల గురించి మానవ ప్రయత్నం చేశారు, ఈరోజు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఓటన్నా వేయండి, మీకు ఇంతో అంత ఇస్తాం, ఓటన్నా వేయండి అని చెప్పి కూడా ప్రలోభ పెట్టడం జరిగింది. ఇది మీ యొక్క ఆరంభం, మీ పతనానికి ఆరంభం. తప్పకుండా ఈ ఆరంభం ఇందూరు నుంచే జరుగుతుంది, మీకు ఈ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. బీంగల్ మండల పరిధిలో గల మండల పరిషత్ కార్యాలయంలో నేడు జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెప్తా చెప్తా చెప్తా.
మాకు పెద్ద సునాయాసమైన గెలుపే కానీ అన్ని పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు మాకు ఫోన్లు చేసి అన్నా మేము పార్టీలకు అతీతంగా కవితమ్మకు ఓటే దల్చుకున్నాం మా పార్టీ కంచెల్ని తెంచుకొని వస్తాం మాకు మేము కవితమ్మకు ఓటేస్తాం మా అంతరాత్మ ప్రబోధానుసారం మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితమ్మకు ఓటేయాలని నిర్ణయించుకున్నాం అని చెప్పి మాకు చాలా మంది చెప్పడం జరిగింది మరి ఈ ట్రెండ్ చూస్తే ఇవాళ జరిగిన ఓటింగ్ సరళిని కూడా చూస్తే ఏకపక్షంగా కనిపిస్తూ ఉన్నది దాదాపు 90% ఓట్లు 824 లో కవితమ్మకు వచ్చే అవకాశం ఉన్నదని నాకు తెలుస్తా ఉన్నది మరి ఇవాళ అఖండమైన మెజారిటీతో మరి కవితమ్మ గెలిచే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇది మోసం చేసిన నాయకులకి నిబద్ధతతో నిలబడే నాయకత్వానికి మధ్యలో జరుగుతున్న పోరాటం మోసం చేసే పార్టీకి నిబద్ధతతో సహాయం చేసే పార్టీకి మధ్యలో జరుగుతున్న పోరాటం కాబట్టి ప్రజలు ప్రజా ప్రతినిధులు స్పష్టంగా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు కాకపోతే 50 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి అంటే ఇంతకు ముందు 6 పోలింగ్ స్టేషన్లే ఉంటుండే ఎమ్మెల్సీ ఎన్నికలకు రెవెన్యూ డివిజన్ ఒకటి కానీ కోవిడ్ సందర్భంగా ఈ 50 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఈ పోలింగ్ ని ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు జిల్లా యంత్రాంగానికి జిల్లా పోలీసులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అట్లనే మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో అబద్ధపు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి బాండ్ పేపర్లు రాసిచ్చి ప్రజల్ని రైతుల్ని మోసం చేసి ఇవాళ మాట తప్పిన వ్యక్తి ఏ పార్టీలో అయితే ఉన్నాడో బీజేపీ పార్టీలో ఆ బీజేపీకి ఓటేసే పరిస్థితి ఇవాళ ప్రజాప్రతినిధులు లేదు ఎందుకంటే రైతుల్ని నట్టేట ఉంచిన వ్యక్తి పార్టీ అది ఆ పార్టీ కూడా మాట ఇచ్చింది ఫస్ట్ బోర్డు ఇస్తామని చెప్పి ఆ పార్టీ వేల్పూర్ మండల కేంద్రంలో నేడు జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా సాగు చేసిన సోయాబీన్ పంట ప్రదర్శన క్షేత్ర దినోత్సవాన్ని బింగల్ వ్యవసాయ డివిజన్ ADA నిర్వహించారు నా పేరు తీగల మోహన్ సన్నప్ సాయిరెడ్డి గ్రామం మండలం వేల్పూర్ జిల్లా నిజామాబాద్ అని నేను NFSM జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా సోయాబీన్ పంటకు 50% సబ్సిడీ మీద వేప నూనె జింకు కలుపు మందు తీసుకొని వాటిని వాడి సోయా పంటను దిగుబడి సాధించుకోవడం జరిగింది వేల్పూర్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో నేడు జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలంలోని ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అధిక శాతం ప్రజాప్రతినిధులు అధికార పార్టీ వారు ఉండడంతో ఎక్కువ ఓట్లు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకు వేసినట్లు వారు వెల్లడించారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ధరణి సర్వేలకు మున్సిపల్ పరిధి ప్రజలు సహకరించి ఆస్తుల వివరాలను నమోదు చేయించుకోవాలని కమిషనర్ శైలజ సూచన ఆర్పీ అంగన్వాడీలకు అవగాహన కార్యక్రమం బీడి కార్మికుల త్యాగశీల వేతనాలు పెంచారు IFTO ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ కౌన్సిలర్లు MPTC సభ్యులు We'll be right back.
గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి ప్రశాంత్ కూడా కంచ గెలుపు ఖాయమని ఇంతటితో ఈ వార్తల సమాప్తం. నమస్కారం.